యా మురళీ మనోహర్ గారు. సో వారు ఉప్పల్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక ఒక చిత్తశుద్ధితోటి ఒక నిజంగా చెప్పాలంటే ఇంకా సింప్లిఫై చేయాలంటే ఒక చిత్తశుద్ధి, క్రమశిక్షణ, దేశభక్తి ఇవన్నీ కూడా ఇన్కల్కేట్ చేసుకుని ఒక ఫోకస్డ్గా ఒక విజనరీగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు అంటే గ్లోబల్ లీడర్స్లో తన పేరు ఉండడం అనేది కూడా ఒక అద్భుతమైన విషయం, నిజంగా కూడా అందరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా, ఎలైట్ అడ్మిరేషన్ అంటున్నారు, అంటే సంపన్న వర్గాల్లో ముఖ్యంగా ఎక్కువగా పాలిటిక్స్ పట్టించుకోరు, కేవలం బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ బిజీ మైండెడ్ పీపుల్ కాబట్టి అని, బట్ వాళ్ళల్లో కూడా ఒక రేషియో ఆఫ్ వర్గం మోదీని మెచ్చుకోవడం, అడ్మైర్ చేయడం అనేది ఎలా తీసుకోవాలి మన దేశం? నమస్తే అండి, నేషనలిస్ట్ రాబో వ్యూవర్స్ అందరికీ నమస్తే. అవును, ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మోడీ లాంటి ఒక ఆర్డినరీ మ్యాన్, ఎందుకంటే నేను ఎందుకు ఆర్డినరీ అంటున్నానంటే ఈజ్ నాట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఐఐటీస్, ఎన్ఐటీ, సో కాల్డ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్, అమెరికా రిటర్న్ కాదే కాదు కదా. ఇండియా పక్క ఇండియా మట్టిలో పుట్టి పెరిగినటువంటి ఒక రస్టిక్ పర్సనాలిటీ, హైఫై ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా. పూర్తిగా హంబుల్ ఫ్యామిలీ నుంచి, నిమ్న వర్గాల నుంచి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యున్నత స్థాయికి ఎదిగారు. కొన్నిసార్లు జెలసీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి ఇటువంటి వాళ్ళ మీద. అరే నువ్వు ఏడెక్కడ ఉండాలి, అక్కడ ఉండరా బాబు, ఛాయ్ అమ్ముకో మా మీటింగ్ లో వచ్చి అని కొందరు కామెంట్ కూడా చేశారు. వాళ్ళ అహం కారణంగా అలా చేశారు. అది ప్రజలకు నచ్చదు ఆ విధంగా చేస్తే. ఇంకొక ఆయన అన్నాడు, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంది, బయట పెట్టు, నీ చదివి ఎంత అని కూడా ఒక ఆయన ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు, జైళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళంతా అహం అహం, ఐఐటి ప్రోడక్ట్, నేను చాలా పెద్ద ఎడ్యుకేటెడ్. వీళ్ళంతా ఎంత అహం అంటే అహం. అందుకే భారతీయులకు ఎప్పుడు కూడా నీ చదువు సంస్కారాలు, నీ డిగ్రీల కన్నా నీ వ్యక్తిత్వం ఏంటి అనేది ఎక్కువగా చూస్తారు. భారతీయుల యొక్క లక్షణం ఇది, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. భారతీయుడు సమ్టైమ్స్ చాలా గమ్మత్తుగా అనిపిస్తారు. ఓ సినిమా యాక్టర్ వచ్చి వెళుతుంటే వాడు వెనకాల పరిగెత్తుతారు, ఓ రాజకీయ నాయకుడు వెళ్తుంటే వెనుక పరిగెత్తుతారు. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దానికన్నా హంబుల్ నుంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు, నిజాయితీ పరులను, నిష్ట నిజాయితీ ఉన్న వాళ్ళనే ప్రజలు ఎక్కువగా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు నెహ్రూను ప్రైమ్ మినిస్టర్ చేశారు దేశ ప్రజలు, ఎందుకంటే చరిస్మాటిక్ పర్సనాలిటీ, చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్పగా స్పీకర్ ఆయన. నెహ్రూ చరిస్మా, మోడీ చరిస్మా చాలా తేడా ఉంటది. మోడీ అంత గొప్ప స్పీకర్ ఏం కాదు. కానీ నెహ్రూకు మోడీకి తేడా ఏంది అంటే, నెహ్రూ లైఫ్ అంత ఐడియల్ లైఫ్ ఏమీ కాదు. అందుకే అంత చరిస్మాటిక్ అయినా కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసే చేశారు, కానీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అనలేదు ఆయనను. గాంధీనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అన్నారు. ఆయన గోచి కట్టుకుని తిరగొచ్చు, చాలా ఇదిగా ఉండొచ్చు, లేకపోతే పెద్ద చరిస్మాటిక్ కాదు గాంధీ. ఆయన ఉపన్యాసం కూడా కానీ ఐడియల్ గా ఉంటాడు, చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. ఇవి భారతీయులకు ఉన్నటువంటి లక్షణం, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. భారతీయులు ఇష్టపడేది ఐడియల్ పీపుల్ను, గొప్ప వ్యక్తిత్వాన్ని ఇష్టపడతారు. అందుకే మోడీ చాలా గొప్ప చరిస్మాటిక్, ఇది హైలీ క్వాలిఫైడ్, హైలీ ఇది హైఫై ఫ్యామిలీ నుంచి వచ్చిన, అలాంటివి ఏవీ లేకపోయినా వై పీపుల్ లవ్ హిమ్. ఇంత గొప్ప, నేను అనుకోలేదు సౌత్ ఇండియాలో ఈరోజు ప్రతి గ్రామంలో మోడీ పేరు తెలియని వాళ్ళు లేరండి. ఇక్కడ వాజ్పేయి పేరు తెలిసేది కాదు, ఒకప్పుడు ఇందిరాగాంధీ తెలిసినందుగా వాజ్పేయి తెలిసేది కాదు. ఇందిరమ్మ వచ్చింది అంటే ఓటేయాలనుకునేవాడు జనాలు, ఇల్లిటరేట్ మాసెస్ అంతా సౌత్ ఇండియాలో. ఇందిరా తెలుసు, నెహ్రూ తెలుసు, కానీ వాజ్పేయి తెలిసేది కాదు. మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు గొప్పవాళ్ళే వాళ్ళు, కానీ తెలిసేది కాదు మన ప్రాంతాలు. కానీ ఈరోజు మోడీ పేరు అలాంటిది కాదండి. బ్రాండ్ ఇమేజ్ మోడీ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్. ఈరోజు భారతదేశంలో పల్లెటూరులో పశువులు కాసేవాడి కూడా బాగా తెలిసిన పేరు ఏది అంటే మోడీ. ఆ విధంగా మోడీ తన ఐడియల్స్ కారణంగా, తను చెప్పిన ప్రాక్టీస్ చేయడం కారణంగా, ఒకటి అయితే మోడర్న్ టెక్నాలజీకి, మోడర్న్ డేస్కు కూడా బాగా కనెక్ట్ అయ్యేటువంటి నేచర్ ఉన్నవాడు, కష్టపడి నేర్చుకున్నాడు. సోషల్ మీడియాలో ఆయనంత పాపులర్ పర్సనాలిటీ ఎవరు లేరండి. ఆయన చక్కటి ట్వీట్స్ చేస్తాడు, చక్కటి ఇది చేస్తాడు, తన మనోభావాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఎప్పుడు 100 కోట్ల 140 కోట్ల భారతీయులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాడు మోడీ ఒక్కడే. ఎగ్జాక్ట్లీ, తాను ప్రతి సామాన్యుడు కూడా, ఊర్లో ఉండే పశువులు కాసేవాడు కూడా నేను మోడీతో మాట్లాడుతున్నానని ఒక ఫీలర్ ఆయనకు ఉంటుంది. మీరు చూడండి, ఎప్పుడైనా ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ఇంతగా ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తిత్వం ఉన్న ప్రైమ్ మినిస్టర్ మనకు కనపడలేదు. మీరు నెలకు ఒక రోజు ఆయన రేడియో టాక్స్ ఉంటుంది కదా, ఏమంటారు, మన్ కీ బాత్ అంటారు. అది అది ఎవరు చేశారంటే, ఆ విధంగా టీవీ సరిపోలేదు, సోషల్ మీడియా సరిపోలేదు, చివరికి రేడియోను కూడా వాడుకొని
ఇళ్లలో కూర్చొని ఆ రేడియో పెట్టుకొని ఆయన చెప్పిన అరగంట గంట శ్రద్ధగా వింటారు. నాకు చెప్పండి అండి, ఏ ప్రైమ్ మినిస్టర్ కామన్ విద్యార్థి పరీక్షకు పోతుంటే పట్టించుకోండి, తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేని ఈ రోజులలో, పరీక్షలు అంటే భయపడకండి, అది మనకు ఛాలెంజ్, అది ధైర్యంగా ఎదుర్కోండి అని చెప్పేసి ధైర్యం చెప్పే పద్ధతి ఉంటుంది. ఒక వ్యక్తిత్వమే కాస్త శిబిరాల్లో కూడా అలా చెప్పరు, కానీ ఆయన తన వ్యక్తిగతంగా వాళ్లకు కనెక్ట్ అయి ఉంటాడు, ఎమోషనల్ గా వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాడు. అందుకే యూత్ ఈరోజు కంట్రీలో యూత్ అంతా కూడా మోడీ వస్తే ఆ మోడీ మోడీ అనే అరుపులు అది ఎవరు తయారు చేసింది కాదండి, అది యూత్ లో సహజంగా వచ్చినట్టు. అందుకని ఈ వర్గానికి ఆ వర్గానికి ఆయన దూరంగా ఉన్నాడు అనేది ఎక్కడా మనకు కనపడదు. మహిళలు అంటే మహిళలు అనగానే ఒక శక్తి స్వరూపిణి అనే పద్ధతిలో ఆయన అడ్రస్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది భారతీయ సంస్కృతికి వీటికి దగ్గరగా ఉంటుంది కనుక ఆయన మాటలు వెంటనే ప్రజలకు కనెక్ట్ అవుతాయి. భాష కూడా ఒకటే అండి, ఆయన ఆయన వేషం కూడా ఒకటి. తమిళనాడుకు పోతే ఆయన్ను ఎవరో కేసీఆర్ ఎవరో బాగా వికరించినట్టుగా మాట్లాడారు. అవునండి, ఈ దేశమే చాలా భిన్నత్వం ఉన్నటువంటి దేశం. కనుక నువ్వు లుంగి కట్టుకోవడము లేదా బొట్టు పెట్టుకోవడం, తమిళ అటైర్ వేసుకొని అక్కడికి పోవడం, అది ఆ ప్రజలకు నచ్చేటువంటి విషయం. నచ్చే పద్ధతిలో ఉండాలి, కానీ నచ్చని పద్ధతిలో నా పద్ధతిలో నేనే ఉంటాను అనుకోవడం కూడా తప్పు కదా. కనుక ఇది గౌరవించడం, అక్కడి కల్చర్ను గౌరవించడం, ఇవన్నీ తెలిసిన వాడు పక్క బ్రాండ్ మోడీ అంటే భారతీయ సంస్కృతి సభ్యతలకు పెట్టింది పేరు మోడీ భాష, మోడీ వేషం, మోడీ మాట. అందుకే ఆయన ఈరోజు ఇంత పాపులర్ అయ్యాడు అని నా అభిప్రాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.